దండాలమ్మా కరోనా మాత, శాంతించవమ్మా, కరుణించు తల్లి, దయజూపు పెద్దమ్మా, నీకు కోటి దండాలు పెడతాము, కొట్టుకొచ్చిన కొబ్బరికాయలు కొడతాము, శాంతి పావురాలు ఎగరేస్తాము, శాంతించు తల్లి, శాంతించు, 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 శాంతించు మాత, శాంతించు. మాస్కులు గిఫ్ట్గా ఇస్తాము, నీ విగ్రహానికి శానిటైజర్తోని అభిషేకం చేస్తాము, ఆనందయ్య మందు కూడా నీ దగ్గరికి పట్టుకొస్తాము, నువ్వు గరానికి రాకు తల్లి, శాంతించమ్మా, శాంతించు, శాంతించు, శాంతించు. ఏంది అసలు మల్లీశ్వరి నీ పర్ఫార్మెన్స్, ఏందది కరోనా మాత ఏంది, ఆమె నువ్వు కోరికలు కోరుడేంది, అసలు ఏ లోకంలో ఉన్నావు నువ్వు అని అనుకుంటున్నారా? నేను భూలోకంలోనే ఉన్నాను వల్లా, కానీ అగో ఆ ఉత్తరప్రదేశ్ వాళ్ళే యాప చెట్టు కింద ఉన్నారు. చూడుండ్రి కథ ఏందో పూరాగా మీకే సమజ్ అవుతుంది. అనగనగనగనగా ఒక ఊరు టట్టడాయ్, ఆ ఊళ్ళో ఒక యాప చెట్టు, ఆ చెట్టు కింద ఒక గుడి, ఆ గుడిలా అమ్మవారు, ఆ అమ్మవారికు మాస్కు. ఇంతకు ఈ అమ్మవారు ఎవరనుకుంటున్నారా? ఈ దేవత పేరేందో చెప్పలేదు కదా, కరోనా దేవతనొల్లా. అరే అవునంటే కరోనా మాతనే. ఈ మాతకు యాప చెట్టు కింద గుడి కూడా కట్టిర్రు, భక్తులు వస్తుర్రు, శంపలు వాయించుకుంటుర్రు, మొక్కుతుర్రు, ప్రసాదాలు తీసుకుంటున్నారు, తూర్పుకు తిరిగి దండం పెట్టుకొని పోతుర్రు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రతాప్గఢ్ అనే ఊళ్ళో ఈ కరోనా మాత గుడి ఉన్నదొల్లా. అది ఏందో ఉత్తరప్రదేశ్లో అన్ని ఇసొంటివి అవుతుంటాయి. అయితే కరోనా గిర్ర గిర్ర తిరుగుతున్నది కదా, అట్లా జనాలకు అంటుకోవద్దంటే ఇట్లుండాలి, మాస్కులు పెట్టుకోవాలి, దూరం దూరంగా ఉండాలి. కానీ ఈ ఊరోళ్ళు మాత్రము కరోనా పురుగును దేవతనే చేసి పడేసిర్రు, మంచిగా గుడి కట్టి యాపమండలంతోని శాంతి పూజలు చేస్తున్నారు. ఇక ఇట్లా చేస్తే అమ్మవారు శాంతి అయిపోయి అటు ఇటు తిరగకుండా ఈ గుళ్ళనే ఉంటదని వీళ్ళ నమ్మకం అట. ఇంకా మాస్కు కూడా కట్టిర్రుల్లో ఈ మాతాజీకి, చూసిర్రా ఇది అన్నట్టు సంగతి. ఇక ఈ గొప్పోళ్ళ గురించి నేనేమి ఎక్కువ మాట్లాడా, ఏమన్నా అనేది ఉంటే మీరే అనుకోర్రిగా.